హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నాను సముద్రంలో స్నానం చేసిన వీడియో చాలా మంది చూశారు చాలా సంతోషం ఏమే కామెంట్ పెట్టారో నాకైతే తెలియదు ఓకే ఎందుకంటే మా మామ నాకు కొనుక్కొచ్చింది కాబట్టి అవి వేసుకొని చేయమన్నారు చేయకపోతే బాగోదు అందుకని ఆ బట్టలు వేసుకుని చేసాము కానీ మా అమ్మ చాలా మంచిది కదా అలాగే ఎవరో తప్పుగా అనుకోవద్దండి ఎందుకంటే దానికి కామెంట్ పెట్టారో లేదో తెలియదు నాకు ఓకే అలాగే ఈరోజు నేను నైట్ అనమాట అప్పుడే 10:30 అవుతుంది ఇక్కడ ఇది ఈరోజు పాస్తా చేస్తున్నాండి నాకు తెలిసిన పాస్తా అనమాట మా వాళ్ళు మా ఇంట్లో తినేది ఎలా చేస్తానో అది మీతో షేర్ చేసుకుంటాను చాలామంది తెలుసు కానీ నేను చేసే స్టైల్లో నేను చేసి మీకు చూపిస్తాను ఓకేనా చూడండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది ఇవి ఈజీగా ఉంటుంది ఓకే అండి ఇదిగో చూడండి ఇది చికెన్ సదర అంటారనమాట కండ ముక్కలవి ఓకేనా ఇట్లా దీంట్లో వచ్చింది ఇది నిమ్మబద్దల చెత్త వేసానులండి శుభ్రంగా కడిగి దాన్ని వీటిని అందులో నిమ్మరసము ఉప్పు పసుపు కొంచెం మిరియాల పౌడర్ వేసి కలిపి ఉంచుతున్నానండి ఒక 10 నిమిషాలు ఉంచాక మళ్ళీ వీటిని కడిగేస్తాను కడిగేసి మళ్ళీ కాలుస్తాను అన్నమాట నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఓకే అండి ఇదిగోండి కడిగేస్తున్నాను ఓకేనా ఇలా కడిగితే స్మెల్ ఏమి ఉండదు చాలా బాగుంటుంది ఓకేనా చాలు ఇలా ఓకే ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం మళ్ళా ఇందులో పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ కళాయి పెట్టాను కాలింది బాగా నూనె ఏమి వేయనండి ఓకేనా మా బాబాకి ఇలాగే చేయాలి ఎలా అయితేనే వాళ్ళు తింటారు అలాగే మకరోని ఉడకబెట్టడానికి నీళ్ళు పెట్టాను ఇందులో కొంచెం నూనె ఉప్పు వేస్తాను ఓకేనా ఇప్పుడు ఈ చికెన్ని ఇలా వేస్తాను గ్యాస్ అయిపోయిందండి ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు గ్యాస్ అయిపోయింది అన్నీ ప్రాబ్లమే వంట చేయటం అయిపోయింది పీలలిత ఉండి తీసుకొచ్చావు తీసుకొస్తుందా ఈ బండ తీసుకెళ్దాం చిన్న బీబీ అదవా సార్ కట్టేసానులే తీసేస్తా ఉండండి ఇది తీతన్ రెగ్యులేటర్ అదిగో తీసేసానండి మోసుకెళ్ళిపోతా బయటికి ఇది కైరన్లో ఓ ఈ చెల్లి పిలిపిన వచ్చేసారమ్మా థ్యాంక్స్ సిస్టర్ నేను అటుకెళ్ళి ఇది ఇక్కడ పెట్టేస్తాను అదబ్బే అల్హమ్దుల్లా తండ్రి బండలు ఫుల్ కానీ ఇంకోటి కూడా ఉంది పర్లేదు ఈ సిస్టర్ అట్టుకొచ్చింది ఇదిగో చూడండి ఇంకా కాలాలన్నమాట మా ఊరికి నల్లగా వచ్చేయాలంట చికెను పచ్చిగా ఉండకూడదంట తెల్లగా కనపడకూడదంట సింపుల్గా అయిపోయే పాస్తా చాలా టైం తీసుకుంటుంది దీంట్లో మళ్ళీ ముక్కలు కొయ్యాలి ఇప్పుడు చెప్పారు ఇగో ఈ లెహమయ్య అన్నమాట అంబర్గర్లు ఫ్రెష్ అన్నమాట. మొన్న ఇక్కడ ఒక మతం వచ్చింది, ఫ్రిడ్జ్లో ఉన్నాయి, ఇప్పుడు చెప్పారు ఈ కాల్సమని. ఎప్పుడు కాయిసిపోతాయి, ఎప్పటికి నేను ఎడదీసి ఎప్పుడు చేయాలా, మళ్ళా స్పీడ్ అంట. ఏమంటారు తెలుసా, ఎలా సిరా సిరా ఇలా చూడండి, చిటికైతే అయిపోవాలన్నమాట. ఇలా వేసినా అలా అయిపోవాలి. ఎలా అయిపోతుంది, మెంటలు వచ్చాక తెలుసా పని చెప్పేటప్పుడు తప్పదు. చాలా చాలా మంటలు వచ్చేస్తాయి, బీపీలు వచ్చేస్తాయి, షుగర్లు వచ్చేస్తాయి బాబోయ్, నరాలు పగిలిపోతాయి పనులకి. ఇంటికాడైతే అలా ఒక్క కేకతో చెయ్యము అని చెప్పచ్చు. ఇక్కడ అటువంటిది ఏమి ఉండదు. ఓకే 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 అమ్మా, ఓకే అమ్మా, ఓకే అంటాం. వాళ్ళు వెళ్ళాక ఎలాగైపోతాయి, ఎలా చేసేయండి, వీళ్ళకి అస్సలు బుర్ర ఉండదు అనుకుంటాం మనసులో. వాళ్ళు ఎదరా ఓకే అమ్మా, ఓకే ఓకే అండి, ఓకే ఓకే బా, ఓకే అమ్మా అంటారు. దేవుడా క్షమించు తండ్రి. ఇలా ఉంటాయి పాటలు, పడే వాళ్ళకి తెలుస్తాయి. అదిగో చూడండి, ఇంకో రెండు బద్దల కింద కోసం, ఎందుకంటే కాలాలని చెప్పాను కదా మా ముసలివాడికి, అందుకు. ఇంకోండి మకరాన్ని ఉడికిపోయింది. ఇక్కడ చికెన్ కూడా అలా అవి కాల్చాను కదా, చూసారు కదా, వాటిని మళ్ళీ చిన్న ముక్కలు చేసి అలాగే కాలుస్తున్నాను. పక్కకి అంబర్గారులు అండి, ఈ చికెన్ గిట్లు అండి, ఇదిగో ఇది పాస్తా. ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా, ఇదిగోండి వెల్లుల్లి పేస్ట్ వేసాను. సిస్టర్ అదగిప్సా హతి అదగిప్సా లాలా కానీ అయ్యి హబ్బా హద అది మైజీ సోత్, అదే సవి మైజీ సోత్. అదిగోండి చికెన్ వేసాను కదా, వేసేస్తున్నాను. ఇదంతా ఇంకా తీను వేసేస్తాను, తీను పైన వేయటానికి కొద్దిగా తీస్తానండి, పైన వేయటానికి. ఇదిగోండి క్రీమా వేసేస్తున్నాను. ఓ పాల ప్యాకెట్ లెక్కరా, పాల ప్యాకెట్ క్రీమా ఎంత లేదని కొద్దిగా పాలు వేస్తున్నానండి, ఎగ్గొచ్చేమీ కాదు. ఇదిగోండి కొంచెం మిరియాల పౌడర్ వేస్తాను. కొంచెం చికెన్ మాజీ అంతే. కొంచెం సాల్ట్ అండి, చూసేసుకోండి. అయ్యో ఇది రావట్లేదు, కొంచెం సాల్ట్ వేయండి ఇంత. మాయిగూల హబ్బస్ చికెన్ నెగెట్ ఓకే సబ్ అయితే చూడండి. అదిగో కొంచెం దగ్గరికి వచ్చింది కదా క్రీమ్ వేసాక, ఇప్పుడు ఇది ఐటమే మకరోని. కెచ్చప్ మైనీసు వేయమన్న మసాలా. ఇందులో కాదండి అంబర్గర్ల గురించి చెప్తున్నాను నేను, పక్కన మళ్ళీ పాస్తా చేసేటప్పుడు అనుకుంటారు. అంతే అండి. ఎందుకంటే కొంచెం క్రీమా తక్కువ కాబట్టి చిక్కగా లేదు. ఓకే, అందుకని జిబిన్ మజరల్లా కొంచెం వేస్తాను. చూడండి జిబిన్ మజరల్లా అంతే. ఓకే, పాస్తా చికెన్ అదేనండి పాస్తా. ఓకే, నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో ఇంతే. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, బాయ్.